जग्गारेड्डी रोड ठाकूरे ठाकूर मीद प्रयत्न ठाकूर ठाकूर कनबड़ते అంటే గాంధీ భవన్ అయితే మొన్న పోయినసారి ఇద్దరు కలిసి నడవడం కలిసి మాట్లాడుకోవడము ఈ నవ్వులు చిందించడం లాంటి సీన్లు చూసినాం మేము 3 నెలలు 3 మంత్స్ బ్యాక్ అది మనలకు సేమ్ అదినే 3 నెలలు అయిన కలిసి 3 నెలలు బాత 20 కి దేని తీసుకొచ్చి చూపెడతా అట్లా ఆ మన్ని నవ్వులు పోయి ఇప్పుడు అన్ని వేరే అయిపోయినా అట్లా ఏముంటది కానీ ఇప్పుడు కొంత अंत तेजे कदा डिस्टर्बेंस अंताबी वेटा 50 days वेटे मन आवेदन मंद दौरते अब माला डिस्कस अपार्टेंट दरकाल कदा ट्रई చాలా మంది నాతో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు చూద్దాం బోసురాజు గారు శ్రీనివాస్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు హనుమంతరావు గారు మాట్లాడారు పొన్నాల లక్ష్మణ్ గారు మాట్లాడారు శ్రీధర్ బాబు మాట్లాడారు భట్టి గారు మాట్లాడారు మరి శశిధర్ రెడ్డి గారు మాట్లాడారు వెంకటరెడ్డి కూడా ट्रई अड़ावी ट्रई सर वील्ता समस्या जग्गारेड्डी समस्या इंत पार्टी मोदी ईन सोशल मीडिया प्रचार जरूर చాలా కాలంగా ఇంకొక సామెత వినిపిస్తుంది ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగల పెట్టుకుంటారా ఎలుకల్ని చంపేయాలని చెప్పి బయటి ప్రచారం చేసుకుంటే ఎలుకలు అవి ఉన్నాయని బయటకు వెళ్ళిపోతారా ఎలుకలు ఎవరని తెలుసు చెప్తాను నేను కానీ ప్రచారం చేసేటప్పుడు ఎలుకలు వాడినాను కాబట్టి కట్ చేయాలి కానీ నన్ను ఇట్లా అంటున్నారని బయటకు వెళ్ళిపోతే అంటే బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఒక కారణమా జగ్గారెడ్డికి లేదంటే నిజంగానే హట్ అయిపోతున్నాడా కొందరు అడుగుతా కదా ఏం దాంట్లో వీళ్ళకేం నాకేం ఇదా సోషల్ మీడియా వ్యక్తిత్వాన్ని నిజాన్ని దెబ్బతీస్తున్నప్పుడు అంటే ఒక చాలా మంది మన వ్యక్తిత్వం అంటే ఏంది జగ్గారెడ్డి ఇలాంటి వాడు అని ఒక ప్రచారం జరుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే మాకు తెలియకుండానే జగ్గారెడ్డి చెడ్డోడు అని ఒక ప్రచారం జరుగుతున్నదాన్ని మనం ఎట్లా దాన్ని ఒప్పుకోగలుగుతాం దాన్ని మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారు కాదు సోషల్ మీడియాలో ప్రచారం చేసేటి వాళ్ళకి భయపడి బయటికి పోయి అంత బలహీనుడా జగ్గారెడ్డి భయం కాదు ఇది భయంతో పోడు కాదు ఇది మరి వాళ్ళు అన్నారని నేను బయటకు వెళ్ళిపోతున్నా నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు అంత బలహీనుడా జగ్గారెడ్డి ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళతో ఫైట్ చేసినోళ్ళు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బరిగీసినోడు జగ్గారెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళకి భయపడతారా పార్టీ పులి తిడతారు ఎలుక తిడతారు అరే ఏంద్రా పులి పోయి ఎలుకని చంపుతున్నది అని అంటే ఎలుక మీద జాలి చూపెడతారు కొంత మన ప్రతి చిన్నదానికి ఒకరిని అనడం కంటే మనమే దూరం ఉంటే సరిపోతుంది అనేది మన ఆలోచన అంతమించి కేసీఆర్ ముంబై టూర్ పై ఏమంటారు మోడీ వ్యతిరేక శక్తులందరినీ కలుసుకుంటారు అంటే కాంగ్రెస్ ఏతర కూటమి కట్టాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఏతర కూటమి నిజంగా అంటే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని కలుసుడు ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని కలుస్తున్నాడు అదొక రాజకీయ కోణమే కానీ ఆల్రెడీ ఆ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కలిసినాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అలయన్స్ ఉన్నాడు కదా అంటే ఇది కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ఏర్పాటు చేస్తున్నారు కూటమి అనుకోవట్లేదంట కేసీఆర్ అడగాలి టిఆర్ఎస్ అన్న అడగాలి అంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ అంటే మీరు సీనియర్ రాజకీయ నాయకులు కేసీఆర్ టూర్ ఎట్లా విశ్లేషిస్తారు టూర్ పై ఏర్పడతారు ఆ టూర్ పైన టూర్ మీద ఇప్పుడు నా విశ్లేషణ ఏంటంటే బీజేపీ తోటి బాగా సంబంధం ఉన్నది కేసీఆర్ కి టిఆర్ఎస్ కి అనే ఒక ప్రచారం నుంచి ముందు బయటపడడానికి ఇదొక ఫస్ట్ అది అతనికి ఎందుకంటే ఆయనకు ముద్ర పడ్డది ఆ ముద్రల నుంచి బయటికి రావాలి ఇప్పుడు కేసీఆర్ కాబట్టి ఆ ముద్రల నుంచి ఎందుకంటే మీరు చూడండి ఢిల్లీ నుంచి రైతు సంఘ నాయకుడు మనకు ఇందిరాబాద్ దగ్గరకు వచ్చినప్పుడు కేసీఆర్ బీజేపీ మధ్య నమ్మను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం అప్పటికే మేమందరము ఇంటర్నల్ గా చీకటి ఒప్పందం ఉంది అందరు అంటనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏంటంటే ఆ బీజేపీ టిఆర్ఎస్ మీద ముద్ర తీయడానికే ఆయన బీజేపీని అటాక్ చేసిండు ఇప్పుడు బీజేపీకి సంబంధం లేని పార్టీ ముఖ్యమంత్రులను నాయకులను కలుస్తున్నారు అందులో మహారాష్ట్రలో శివసేన టిఆర్ఎస్ అండ్ ఎన్సిపి శరద్ పవార్ ఆ ఇద్దరు అంటే అలయన్స్ ఉన్న ఈ ముగ్గురులో రెండు పార్టీ నాయకులను కలుస్తున్నారు అది కూడా అట్లా కలవడం కూడా ఈ ముద్ర పోతున్నట్టే కదా స్టెప్ బై స్టెప్ పోతుంటది దానికి అయితే ఆయన రాజకీయ వ్యూహం అది ఆయన వ్యూహాల్లో కాంగ్రెస్ బలి కాదా మరి కాంగ్రెస్ మంచి కాదు 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 సెంట్రల్ ఎప్పుడైనా అది పెట్టుకోండి ఇంతవరకు కూడా చెప్పిన వీళ్ళందరూ కలిస్తే 100-120 సీట్లు అయితే ఒక 100 సీట్లు వచ్చే ఒక అవకాశము కాంగ్రెస్కే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు మహారాష్ట్ర పోయినా తమిళనాడు పోయి స్టాలిన్ కలిసిన లేకపోతే బెంగాల్ పోయి మమతా బెనర్జీని కలిసిన దేవాగౌడ్ కలిసిన పెద్ద మనిషిని మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళైతే స్టాలిన్ అయితే కాంగ్రెస్ కి సపోర్టే కదా మహారాష్ట్ర శివసేన సపోర్టేనే అవసరం ఉన్నప్పుడు మమతా బెనర్జీ వస్తుంది జగమెరిగిన కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తోడు కలుస్తుడా కలవడా నేను చెప్పలేను కానీ ఈ కూటములన్నీ కాంగ్రెస్ తోటి కలవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మరి ఆ టైంలో కేసీఆర్ మరి వాళ్ళు ఎమ్మడి కలవాల్సింది కదా పాసిబుల్ కాదని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ యూపీఏ కూటమిని చేర్చడానికి ప్రయత్నం చేసినా అది రాజకీయంగా సక్సెస్ కాదు సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి కేసీఆర్ తో ఫైట్ చేసి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా లేదంటే కేసీఆర్ తో స్నేహం చేసి ఇక్కడ కంబైన్డ్ గా అధికారంలోకి రావాలనుకుంటున్నారా ఇప్పుడు నేను ఏది అనుకున్నాను నేను అది అనుకోను ఇది అనుకోను